మరింత పటిష్టంగా అంగన్వాడీ విద్య, ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ విద్య, డ్రాప్ అవుట్స్ లేని విద్యా విధానానికి కసరత్తు. నర్సరీ నుంచి పాఠశాల విద్యకు పిల్లలను సంసిద్ధం చేయడం లక్ష్యం. ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీల నిర్వహణపై త్వరలో స్పెషల్ డ్రైవ్. మంత్రులు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్. ओमिक्रॉन तो रीइन्फेक्शन लु मूड रेट्लु एक्कुवा. ओमिक्रॉन वेरियंट गुरिंची दक्षिणाफ्रिका शास्त्रवेत्तलु कोंत स्टडी चेसारु. आंदोलनकरमैन ई वेरियंट पै कोन्नि अंशालनु वेल्लडिंचारु. ओमिक्रॉन तो रीइन्फेक्शन कु अधिक अवकाशालु उन्नट्लु तेल्चारु. डेल्टा लेदा बीटा स्ट्रेन वैरस् तो पोलिस्ते करोना ओमिक्रॉन वेरियंट वल्ल इन्फेक्शन लु मूड रेट्लु अधिकंगा उन्नट्लु दक्षिणाफ्रिका शास्त्रवेत्तलु गुर्तिंचारु. నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట్లోని రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాగండి గోపినాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ అన్నారం గేట్ ప్రాంతంలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, కొందరికి స్వల్ప గాయాలు, వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. తన కాన్వాయ్ అపేక్షిత గాత్రులకు చేతనిచ్చిన విద్యాశాఖ మంత్రి సవితమ్మ. కాన్వాయ్లోని పోలీస్ వాహనంలో క్షిత గాత్రులను ఆసుపత్రిని తరలించేలా ఆదేశాలు. గొప్ప మానవతా చాటుకున్న మంత్రి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని షిఫ్ట్ కారు. అటుగా వస్తున్న విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు వెంటనే తన కాన్వాయ్ ఆపి ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి ఆదేశం. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు. వెల్కమ్ టు టీవీఎన్ 99 న్యూస్. బెంగళూరు ఒమిక్రాన్ రోగి కాంటాక్ట్స్ లో 5 పాజిటివ్. ప్రపంచాన్ని వెనకిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది. మరోవైపు ఒమిక్రాన్ సోకిన ఒక రోగిని కాంటాక్ట్ అయిన వ్యక్తుల్లో ఇప్పటివరకు 5 కరోనా పాజిటివ్ గా తేలిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. వీరిని ఐసోలేషన్ లో ఉంచినట్లు పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా బస్తీ దవాఖాన ప్రారంభించిన ఘనత మనది. హరీష్ రావు 15వ ఆర్థిక సంఘం హైదరాబాద్ లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలను మోడల్ గా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించిందన్నారు. దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు. నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757 చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా 99,976 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతి చెందారు. కాగా గత 24 గంటల్లో 391 మంది కరోనాకు బలవగా 8,612 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మాస్క్ ధరించండి, 1,000 రూపాయలు ఆదా చేసుకోండి. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇండియాలో కూడా 2 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆదేశించింది. పురాణ పూల్లో బస్తీ దవాఖానా ప్రారంభించిన హోంమంత్రి. ఆరోగ్యకరమైన హైదరాబాదే లక్ష్యంగా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి అడుగులు వేస్తుంది. మహానగరంలో మరో 32 బస్తీ దవాఖానాలను నగర వాసులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా పురాణపూల్ కాసరట్టాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తో కలిసి రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. అదేవిధంగా బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 10 ఉన్న గురు బ్రహ్మ నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే ధానం నాగేందర్ జాత్ కి అంకితం చేశారు. వికారాబాద్ జిల్లా డిపిఆర్సి భవన్ లో జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితారెడ్డి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.